वेलकम टू एंट्री नेनु मी लिंगदास मनम क्वांटिजी कोर्स लो भागंगा न्यू आरएस अगरवालोनी प्रती प्रश्ननी साल्व चेस्तू उन्ना टुडे अवर टॉपिक इज ट्रेन्स सेम टाइम एंड डिस्टेंस कॉन्सेप्ट एदैते उंदो दन अप्लिकेशन ट्रेन्स अन्नमाट अंटे ओक रैलु प्रयाणिस्तुन्नप्पुडु एलांटि समस्यलु मनकि అంటే రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే సమస్యలు కాదు రైలు ప్రయాణిస్తున్నప్పుడు మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రకారము ప్రాబ్లమ్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఇందులో టూ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఒకటి కన్వర్షన్ ఆఫ్ స్పీడ్ అంటే వేగాన్ని మార్చడం, కిలోమీటర్ పర్ అవర్లోంచి మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం, మీటర్ పర్ సెకండ్లోంచి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చడం. ఆల్రెడీ ఒకసారి టూకీగా మనం చూసాం, ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం, వెరీ స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఏ 36 కిలోమీటర్ పర్ అవర్. దీస్ 36 కిలోమీటర్ పర్ అవర్ నేను ఇప్పుడు మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేస్తా. సో 36 కిలోమీటర్ని మీటర్లోకి, అవర్ని సెకండ్స్లోకి మార్చేస్తా. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు అవర్కి 60 మినిట్స్, ఒక్కో మినిట్కి 60 సెకండ్స్. సో 60 ఇంటూ 60 సెకండ్స్. నౌ యూ చేంజ్ దిస్ 36 కిలోమీటర్ ఇంటూ మీటర్స్. 36 ఇంటూ 1000 బై సెకండ్స్ అంటే 60 ఇంటూ 60 సెకండ్స్. మీటర్ పర్ సెకండ్, 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్, 6 6 36 6 6 క్యాన్సల్. సో 36 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అన్నది కన్వర్షన్లో చూస్తే 10 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, ఇది ప్రొసీజర్ ప్రకారం కిలోమీటర్ని మీటర్లోకి, అవర్స్ని సెకండ్లోకి మార్చి చేస్తే. కానీ మనకి ఎవ్రీ టైమ్ ఇంటూ 1000 బై 60 60 వేసుకోలేం కాబట్టి, సో 36 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే టూకీగా ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి, కిలోమీటర్ అంటే 1000 మీటర్స్, అవర్స్ అంటే 60 బై 60 సెకండ్స్. నౌ లెట్ సి వాట్ విల్ హ్యాపెన్. 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్, 2 3 2 5 ఇట్ ఈజ్ ఏ 5 బై 18 మీటర్ పర్ సెకండ్. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ 5 బై 18 మీటర్ పర్ సెకండ్. అంటే కిలోమీటర్ పర్ అవర్ స్థానంలో 5 బై 18 మీటర్ పర్ సెకండ్లోను పెట్టేస్తే సరిపోద్ది. నెంబర్ పక్కన 5 బై 18 మీటర్ పర్ సెకండ్స్ పెడితే చాలు. అంటే దీన్ని మనం ఏమని నోట్ చేస్తాం అని అంటే, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే మల్టిప్లై విత్ 5 బై 18. దేంతో మల్టిప్లై చేయాలి? 5 బై 18 చేత మల్టిప్లై చేయాలి. సో నోట్ రాసుకోండి, నోట్. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5 బై 18 చేత, 5 బై 18 చేత మల్టిప్లై చేయాలి. సో 36 కిలోమీటర్ పర్ అవర్ ఉంది, దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 36ని 5 బై 18 చేత మల్టిప్లై చేసి మీటర్ పర్ సెకండ్ అని రాస్తే సరిపోద్ది. సో ఎనీ వన్ ఆఫ్ ది కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ ఇన్ టు ది మీటర్ పర్ సెకండ్, యు జస్ట్ మల్టిప్లై విత్ 5 బై 18. 18 2 36, ఇట్స్ ఏ 10 మీటర్ పర్ సెకండ్. సో 36 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, రివర్స్లో రాస్తే రివర్స్ కేస్ ఏమవుద్ది? మీటర్ పర్ సెకండ్
కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే, ఇందాక కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18 ఉపయోగించాం. రివర్స్లో చేయాలంటే రివర్స్ ఫ్రాక్షన్ని ఉపయోగించాలి. అంటే దేనితో మల్టిప్లై చేయాలి? 18/5 చేత మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎందులోకి మారిపోద్ది? కిలోమీటర్ పర్ అవర్లోకి మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 15 మీటర్ పర్ సెకండ్ ఉంది, దీన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి. 15 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 15ని 18/5 చేత మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బికమ్స్ కిలోమీటర్ పర్ అవర్. 5 3 18, 18 3 54. సో 54 కిలోమీటర్ పర్ అవర్. అంటే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 చేత మల్టిప్లై చేయాలి. సో నోట్ 2, మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 చేత 18/5 చేత మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండ్ ఓకే, ఈ రెండింటినీ ఫార్ములా బేస్డ్గా రాస్తే, అంటే ఫార్ములా రూపంగా రాస్తే, ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. అంటే కిలోమీటర్ పర్ అవర్ని ఎందులోకి రాసాం? మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాం. అదేవిధంగా ఏదైనా ఎక్స్ మీటర్ పర్ సెకండ్ ఉంది, ఎక్స్ మీటర్ పర్ సెకండ్ ఇజ్ ఈక్వల్ టు 18/5 ఎక్స్ ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వీఆర్ డీల్స్ విత్ ఓన్లీ 5/18 ఆర్ 18/5. అంటే 5 చేత కానీ 18 చేత కానీ మనం డీల్ చేయడం జరుగుద్ది. కాబట్టి కిలోమీటర్ పర్ అవర్కి మీటర్ పర్ సెకండ్కి ఒక రేషియో లాగా, అంటే రేషియో అనకూడదు, ఒక సిస్టమేటిక్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎవ్రీ కిలోమీటర్ పర్ అవర్ ఎవ్రీ మీటర్ పర్ సెకండ్. ఇఫ్ కిలోమీటర్ పర్ అవర్, ఇఫ్ ఇట్ ఈజ్ 18 కిలోమీటర్ పర్ అవర్, దిస్ ఈజ్ ఎ 5 మీటర్ పర్ సెకండ్. చూడండి, 18 చే మల్టిప్లై చేస్తే కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది, 5 చేత మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అంటే 18/5 చేత మల్టిప్లై చేస్తే కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది, 5/18 చేత మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 18 యొక్క టేబుల్లో అన్ని కిలోమీటర్ పర్ అవర్లు, 5 యొక్క టేబుల్లో ఉండేటి అన్ని మీటర్ పర్ సెకండ్లు. బండ గుర్తు పెట్టుకోండి. సో 18కి 5 మీటర్ పర్ సెకండ్, 18 2 36 కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం. ఇది ఇంటూ 2 కాబట్టి ఇది కూడా 5 2 10 మీటర్ పర్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ 18 3 54 కిలోమీటర్ పర్ అవర్, 18 3 54 కిలోమీటర్ పర్ అవర్, 5 3 15 మీటర్ పర్ సెకండ్, 5 3 15 మీటర్ పర్ సెకండ్, 18 4 72 కిలోమీటర్ పర్ అవర్, 18 4 72 కిలోమీటర్ పర్ అవర్, 5 4 20 మీటర్ పర్ సెకండ్, 5 4 20 మీటర్ పర్ సెకండ్. అంటే ద మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, 99% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇదే రేషియోని కలిగి ఉంటాయి. నీకు ఇవ్వబడిన స్పీడ్ యూనిట్స్ కిలోమీటర్ పర్ అవర్లో అయితే 18 యొక్క టేబుల్లో ఉంటాయి, మీటర్ పర్ సెకండ్లో అయితే 5 యొక్క టేబుల్లో ఉంటాయి. సరే, ఇంతకు మించి వేరే ఉండవా అని అంటే 18 కాకుండా 9 చేత కూడి ఉంటాయి. 9 చేత, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ 18 కదా, 9 కిలోమీటర్ పర్ అవర్ ఏమైంది? 9లో సగం కాబట్టి 5లో సగం, 2.5 మీటర్ పర్ సెకండ్. సింపుల్ అయిపోయింది. ఇజ్ ఇట్ క్లియర్? 9 3 27, సో వాట్ అబౌట్ 27 కిలోమీటర్ పర్ అవర్? అంటే 9 3 27 కాబట్టి 2.5 3 7.5 మీటర్ పర్ సెకండ్. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అన్నీ ఎగ్జామినేషన్ హాల్లో ద మోస్ట్ ఆఫ్ ది సెకండ్స్ ఆఫ్ టైమ్ని మనకు ఉపయోగ, అంటే మిగులుస్తాయి. ఆ సెకండ్స్ ఆఫ్ టైమ్ని వేరే దగ్గర ఉపయోగిస్తాం.
ఎగ్జామినేషన్ ఎప్పుడూ కూడా సెకండ్స్ ఆఫ్ టైంలో చూడాలి, నిమిషాల్లో చూడకూడదు. 200 మార్కుల పేపర్ ఉంది, 180 నిమిషాలు ఉంది అని చూడకూడదు. ఓకే, 18:06 ఎంతండి, 18:06 108 ఓకే 1080 సెకండ్స్లో చూడాలి దాన్ని. ఓకే రైట్, ఆ విధంగా చూస్తేనే మనము ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతాం. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో 9 యొక్క టేబుల్లో కానీ 18 యొక్క టేబుల్లో కానీ ఉంటాయి, మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైట్, సో కిలోమీటర్ పర్ అవర్ 18లో ఉంటే మీటర్ పర్ సెకండ్ 5 యూనిట్స్లో ఉంటుంది. 18 యొక్క ఏ టేబుల్లో కిలోమీటర్ పర్ అవర్ ఉన్నా 5 యొక్క అదే టేబుల్లో మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. రైట్, దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. 36 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఒక వ్యక్తి ప్రయాణిస్తే వ్యక్తి వేగం 200 మీటర్లు ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది, టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత. 36 కిలోమీటర్ పర్ అవర్ నేను చెప్పాను కదా 18 యొక్క టేబుల్లో, 18:05 18 2 36 అంటే 5 2 10 ఓకే, లేదంటే నేను డీటెయిల్గా చేస్తా. 36 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 చేత మల్టిప్లై చేస్తాం, అది ఎందులోకి మారిపోద్ది, మీటర్ పర్ సెకండ్లోకి మారిపోద్ది. 18 2 36 ఇట్ ఈజ్ 10 meters per second. అంటే ద స్పీడ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ 10 meters per second. సో స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 10 meters per second. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి, 200 meters ట్రావెల్ చేయాలి. సో డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 200 meters. మనం ఏం కనుక్కోవాలి, టీ కనుక్కోవాలి, టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో టీ ఈజ్ ఈక్వల్ టు ద బేసిక్ ఫార్ములా DS, దూరము బై వేగం. సో డిస్టెన్స్ బై స్పీడ్. ద టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ 200 meters బై ద స్పీడ్ ఈజ్ 10 meters per second. మనం ఎందుకు మార్చాల్సి వచ్చింది మీటర్ పర్ సెకండ్లోకి, ప్రయాణించాల్సిన దూరము మీటర్స్లో ఉంది కాబట్టి కిలోమీటర్ పర్ అవర్లో ఉన్న స్పీడ్ని మీటర్లోకి మార్చాం. 0 0 క్యాన్సల్. ద టైమ్ ఈజ్ ఈక్వల్ టు 20 meters per second. సారీ, అంటే 20 meters కాదుగా, టైం కావాలి కాబట్టి 20 seconds. మీటర్ పర్ సెకండ్స్లో సెకండ్స్ ఉంది కాబట్టి 20 seconds ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ థింగ్, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. నాకు కనుక 18కి 5కి ఉన్న సంబంధం గుర్తుంటే, అంటే కిలోమీటర్ పర్ అవర్కి మీటర్ పర్ సెకండ్కి వాట్ ఇస్ ద రేషియో, 18:5. కిలోమీటర్ పర్ అవర్ 18:36 కాబట్టి మీటర్ పర్ సెకండ్ 5 2 10 అంటే 10 meters కెన్ ట్రావెల్ ఇన్ 1 సెకండ్. 10 meters per second యొక్క అర్థమైంది 10 meters ఒక సెకండ్లో ట్రావెల్ చేస్తే 200 meters ఎంత టైం పడుతుంది. ఓకే, 10కి 1 అంటే 10లోంచి 0 తీసేసి రాసాం కాబట్టి 200లోంచి కూడా 0 తీసేసి రాస్తాం. ఎన్ని సెకండ్లు, 20 సెకండ్లు. ఇది ఆల్రెడీ మనం ముందు నుంచి చేస్తున్నదే, ద కంపారిటివ్ వేలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం తప్ప భిన్నమేసి కొట్టేసి అంతే చెయ్యం. 10కి 1 అంటే 0 లేకుండా రాసాం, 200 కూడా 0 లేకుండా రాస్తే 20 సెకండ్లు. చూడండి ఎంత సింపుల్గా పూర్తయిందో. ఓకే, ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి 150 meters దూరాన్ని, ఒక వ్యక్తి 150 meters దూరాన్ని 15 seconds పూర్తి చేస్తే, 15 seconds పూర్తి చేస్తే వేగము కిలోమీటర్ పర్ అవర్లో ఎంత. వేగం ఎందులో అడుగుతున్నాడు, కిలోమీటర్ పర్ అవర్లో ఎంత అని అడుగుతున్నాడు. రైట్, నేను సింపుల్, వేగం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వాట్ ఇస్ దట్ స్పీడ్, ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డీ బై టీ, హౌ మచ్ డిస్టెన్స్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ వాట్ టైం. ద డీ ఈజ్ 150 meters బై 15 seconds. సో ఇట్స్ ఎ మీటర్ పర్ సెకండ్, 15 tens. సో వాట్ ఇట్ ఈజ్, 10 meters per second. కానీ నేను ప్రశ్న ఎందులో అడిగాడు, కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు. 10 meters per second కిలోమీటర్ పర్ అవర్లో ఎంత,
కన్వర్షన్ ద్వారా వెళ్తే. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే వీ షుడ్ మల్టిప్లై విత్ 18/5. ఇట్స్ ఏ కిలోమీటర్ పర్ అవర్. 5 2s are 10, 18 2s are 36 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఇస్ ద ఆన్సర్? 36 కిలోమీటర్ పర్ అవర్. మనకి ఆ రేషియో తెలిస్తే ఈ స్టెప్ రాయాల్సిన అవసరం ఉండదు. 10 మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్స్ అండ్ మీటర్స్ యొక్క రేషియో ఏ విధంగా ఉంటుంది? కిలోమీటర్ 18లో ఉంటే మీటర్ 5లో ఉంటుంది. సో మీటర్స్ అనేది 5 2s are 10 కాబట్టి కిలోమీటర్స్ అనేది 18 2s are 36 కిలోమీటర్ పర్ అవర్ అనేది రాసిస్తా. మీటర్ పర్ సెకండ్ 5 యొక్క ఏ మల్టిప్లైలో ఉంటుందో కిలోమీటర్ పర్ అవర్ 18 యొక్క అదే మల్టిప్లికేషన్లో ఉంటుంది. ఓకే, సేమ్. 5 యొక్క ఏ గుణిజంలో మీటర్ పర్ సెకండ్ ఉంటుందో 18 యొక్క అదే గుణిజంలో కిలోమీటర్ పర్ అవర్ అనేది ఉంటుంది. ఈ విధంగా టైం కనుక్కోమంటాడు, స్పీడ్ కనుక్కోమంటాడు, డిస్టెన్స్ కూడా కనుక్కోమంటాడు. ఓకే, లెట్స్ సీ. వేగంతో ఒక వ్యక్తి లేదంటే ఒక రైలు 20 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణించును? సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు. వాట్ అబౌట్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం? దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అన్నది. సో వాట్ అబౌట్ స్పీడ్? ద స్పీడ్ ఈజ్ ఇన్ ద కిలోమీటర్ పర్ అవర్, టైమ్ ఇన్ ద 20 సెకండ్స్. అవర్స్లోంచి సెకండ్స్లో ఉంది. కాబట్టి నీడ్ టు కన్వర్ట్ 72 కిలోమీటర్స్ పర్ 2 మీటర్ పర్ సెకండ్. కాబట్టి వాట్ అబౌట్ 72 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ మీటర్ పర్ సెకండ్? టు కన్వర్ట్ ద మీటర్ పర్ సెకండ్ యు జస్ట్ మల్టిప్లై విత్ 5/18. సో ఇట్స్ 18 4s are 72, 5 4s are 20 మీటర్ పర్ సెకండ్. వాట్ ఇస్ ద స్పీడ్? 20 మీటర్ పర్ సెకండ్ ఇస్ ద స్పీడ్. సో దెన్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ ఈజ్ 20 మీటర్ పర్ సెకండ్, ద టైమ్ ఈజ్ 20 సెకండ్స్. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ 400 మీటర్స్. ద పర్సన్ కంప్లీట్స్ 400 మీటర్స్ ఇన్ హీజ్ 20 సెకండ్స్ ఆఫ్ టైమ్ విత్ 72 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో నో నీడ్ ఆఫ్ కన్వర్షన్ వెన్ వీ నో ద రిలేషన్ బిట్వీన్ కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. ద కిలోమీటర్ పర్ అవర్ ఇన్ 18 కిలోమీటర్ పర్ అవర్, ద మీటర్ పర్ సెకండ్ విల్ బి 5 మీటర్ పర్ సెకండ్. ద గివెన్ 72 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ 18 4s are, సో మీటర్ పర్ సెకండ్ ఈజ్ 5 4s are 20. ఇన్ దట్ మీన్స్ 20 మీటర్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి 20 మీటర్లు ట్రావెల్ చేస్తే 20 సెకండ్లకి ఎంత ట్రావెల్ చేస్తావు? 20 × 20 = 400 మీటర్స్. ఓకేనా? అర్థమెటిక్ సాల్వ్ చేయడానికి పెద్ద పెద్ద ఫార్ములాలు, సూత్రాలు, షార్ట్ కట్స్ అవన్నీ ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ మినిమం జనరలైజ్డ్ థింగ్స్, చిన్న చిన్న విషయాల్ని ఉపయోగించుకుంటూ మనం చాలా టైంని సేవ్ చేస్తూ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ట్రైన్స్, దట్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ ది స్పీడ్. ద సెకండ్ కాన్సెప్ట్ ఈస్ ట్రైన్, అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్, రైలు ప్రయాణించిన దూరం. అదేంది రైలు ప్రయాణించిన దూరం అంటే? సార్, రైలు హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతే మధ్యలో ఎంత దూరం ఉందో అంత ట్రావెల్ చేస్తాం కదా. బెంగళూరు నుంచి ఢిల్లీ పోతే రెండింటి మధ్య ఎంత దూరం ఉందో అంత ట్రావెల్ చేస్తాం కదా అని అంట. కానీ ట్రైన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళవు, ఉన్న చోటే ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే ఏంది? రైలు ఒక వ్యక్తిని ఓవర్టేక్ చేయడం కానీ, రైలు ఒక బ్రిడ్జిని దాటడం కానీ, రైలు ఒక చెట్టుని దాటడం కానీ, రైలు మరొక రైలుని దాటడం కానీ, ఇలా ఆ స్థిరమైన టైంలో దేన్ని దాటగలవో వాటి మీద సమస్యలుంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్, రైలు ప్రయాణించిన దూరము రెండు డిస్టింక్ట్ సందర్భాలు, అంటే రెండు ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది అని మనం చూస్తాం.